वेलकम बैक टू सिटी न्यूज़। आंध्र प्रदेश ग्राम रेवेन्यू सहायक संघम तेनाली कमिटी आध्वर्यन रिले दीक्ष पदव रोज को चेराई। గురువారం దీక్షలను సిఐటియూ కార్యదర్శి షేక్ హుస్సేన్వలి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటాలు కొనసాగించాలని, ఈ క్రమంలో మార్చి 2-3 తేదీల్లో గుండూరులో జరిగే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు। గతంలో అధికారం రాకముందు జగన్ మోహన్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానం అమలు చేయమని కోరుతున్నారు తప్ప వేరు అదనంగా కోరిక కోరడం లేదు। కనీస వేతనం 21000 రూపాయలు లేని ఇల్లు కలిసి పరిస్థితి లేదు। కనుక వాళ్ళు 20000 ఇమ్మని అడుగుతున్నారు। దాంతో పాటుగా పెండింగ్ డిఎలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎలు ఉండేవి, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ డిఎలు రద్దు చేసింది। ఈ 7 డిఎలు పెండింగ్ ఉన్నాయి, కనుక 7 డిఎలు కూడా వెంటనే అమలు ఇవ్వాలని చెప్పి వెంటనే కోరుతున్నారు। ఈ సమస్యల కోసం రాబోయే రోజుల్లో సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయ దగ్గర ధర్నాలు, రాష్ట్రవ్యాప్త ఆందోళన పోరాటాలు కూడా గ్రామ ప్రజలు సిద్ధపడుతున్నారు। ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం। మాకు డిఏ 7 డిఎల్ రావాలి, 7 డిఎల్ కావాలి ఇవ్వమని కోరుతున్నాము। యాతన 21000 ఇవ్వాలని కోరుతున్నాము। నామినీగా ఉన్న ఈఆర్ఎల్ ని దగ్గర చేయాలని కోరుతున్నాము। కార్యక్రమంలో జాల రాజేష్, కేఏసు, మరియమ్మ, పి రామకుమారి, ఆర్ కోటయ్య, కేఎస్ రత్నం, పి రాజారావు, చినవీరయ్య, సరోజిని, నాగరత్నమ్మ, కె సీతయ్య, పి కిరణ్ కుమార్, శివయ్య, సునీల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు। హిజాబ్ మహాకు కాపాడండి మత సామరస్యాన్ని అంటూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మైనార్టీలు, అఖిలపక్ష నాయకులు నినదించారు। గురువారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలో విద్యార్థులు హిజాబ్ ను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళలు, అఖిలపక్ష నాయకులు శాంతియుత ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు। హిజాబ్ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కని, కర్ణాటకలో హిజాబ్ ధరించి రావద్దనే ఆంక్షలు రాజ్యాంగ చట్టవిరుద్ధమని లౌకిక వాదులు అందరూ ఈ చర్యను ప్రతిఘటించాలని వారు విజ్ఞప్తి చేశారు। మా ముస్లిం సోదరి మండలంలో దేశవ్యాప్తంగా కూడా హిజాబ్ ఒకే విధంగా ధరిస్తా ఉన్నారు, అంతేగాని మోడీ లాగా రాష్ట్రానికి ఒక వేషమో ప్రాంతానికి ఒక వేషమో వేయట్లే అమ్మ కాబట్టి ఇప్పటికైనా కానీ మోడీ ప్రభుత్వం కానీ బీజేపీ వాళ్ళు కానీ కళ్ళు తెరిచి ఈ హిజాబ్ అనేది వాళ్ళని ధరించకూడదని చెప్పిన ఆంక్షలు పెట్టొద్దని చెప్పనేసేసి వాళ్ళు కేవలం ఈ ఉత్తరప్రదేశ్తో పాటు మిగిలిన 4 రాష్ట్రాల ఎలక్షన్ కోసమే ఈ విధంగా ఈ ముస్లిం సోదరులని అడగదొక్కి వ్యవహారం చేస్తూ ఉన్నారు। ఆ హిందూ ఓట్లు బీజేపీ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో హిందూ ఓట్ల కోసమే ఈ విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళు ఈ హిజాబ్ విధానాన్ని తొక్కిపెట్టే వ్యవహారాన్ని చేయొద్దని చెప్పనేసి అందరినీ సమానంగా చూడమని చెప్పనేసి ఈ విధంగా మా ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలియజేయడానికి వచ్చామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం। ప్రతి ఒక్కరికి కూడా తమ హక్కులను కాపాడుకునే అవకాశాన్ని ఇచ్చిందో ఆ అవకాశాలను ఉపయోగించుకుంటూ మామ మత సాంప్రదాయాలను కొనసాగించే హక్కు మా అందరికీ ఉంది। అదేవిధంగా భారత న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలియజేస్తూ ఎవరైతే కొంతమంది స్వార్థ శక్తులు చెడు చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ మా తరఫున తెలియజేస్తుంది, ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది, సత్యం మాత్రమే గెలుస్తుంది। అక్కడ ఉన్నటువంటి కర్ణాటక బీజేపీ ప్రభుత్వం వారు హిజాబ్ని నిలిపివేయాలని, అక్కడ ఉన్నటువంటి మన మైనార్టీ ముస్లిం విద్యార్థినుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అందరూ చూసే ఉన్నాం। ఎందుకంటే స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగినటువంటి మంచి రాజ్యాంగాన్ని మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు। అప్పుడు గతంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఏ ఒక మతానికి కానీ ఏ ఒక కులానికి కానీ కూడా ఎటువంటి ఆంక్షలు లేవు, ఎవరో వారికి ఇచ్చినటువంటి మతాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు, ఆ ప్రకారం అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రతి ఒక్కరికి। ఆ విధంగా కర్ణాటక రాష్ట్రంలో ఈ మైనారిటీల మీద హిజాబ్ విధానాన్ని అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి కొంతమంది విద్రోహ శక్తులు ఈ విధంగా చేస్తానని మనందరం కూడా ఖండిస్తూ ఏదైతే భారత రాజ్యాంగం 7 సంవత్సరాల తర్వాత ఇవాళ భారతదేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల మీద, క్రైస్తవుల మీద, మసీదుల మీద, చర్చిల మీద దాడులు చేయటం అనేది దుర్మార్గమైన విషయం, దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ముస్లిం మైనార్టీలకి కాదు, ఇవాళ దేశంలో హిందువులతో పాటు ఈ దేశానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ముస్లింలు కూడా వేలాది మంది ఉన్నారు అనే చరిత్రని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మరిచిపోతుంది। అందుకని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుట్రని మనం సమైక్యంగా తిప్పికొట్టాలి, అన్ని పార్టీలు సమైక్యంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఎత్తుగడల్ని సాగనివ్వము। ఏంటంటే హిజాబులు తీసేయమని కాలేజెస్లోకి అసలు ఎలా చేయట్లేదు,
హిజాబ్ అనేది మా బర్త్ రైట్ అండి, కాన్స్టిట్యూషనల్ రైట్. అది హిజాబ్ వేసుకోవడం ఏం తప్పు కాదు. అలా ఆ మాటకు వస్తే మరి చాలామంది పిల్లలు స్వామి మాలలు ఇలాంటివన్నీ వేసుకొని వస్తున్నారు కదా, వాళ్ళు వేసుకునేటప్పుడు లేని తప్పు. మేము హిజాబ్ వేసుకుంటే ఏమొచ్చిందండి? ప్లీజ్ అలా చేయొద్దు. హిజాబ్ వేసుకోవడం కూడా మా రైట్ అని మేము భావిస్తూ హిజాబ్ వేసుకుంటున్నాం. అలా అని మేము కాలేజెస్కి వస్తున్నాం. ఇప్పటి నుంచి హిజాబ్ వేసుకునే మేము ఎక్కడికైనా వెళ్తాము. అలాగే కాలేజెస్లో స్కూల్స్లో హిజాబ్ వేసుకురావద్దని ప్లీజ్ దయచేసి ఎవరు చెప్పొద్దు. ఆడపిల్లలకి హిజాబ్ అనేది ఒక ముస్లిం రైట్ అండి. ప్లీజ్ దీన్ని ఎవరు కట్టుబాటులో నిబంధనలకు ఎలాంటివి చేయకండి. జమైతే ఉలేమా, మజ్లిస్ ఉలేమా మరియు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఫ్తీ అల్లావుద్దీన్, ముఫ్తీ షాహిద్, తాజుద్దీన్ సాహెబ్, ములకా శివసాంబిరెడ్డి, షబ్బీర్, అకిదాస్ కిరణ్, కనకరాంబాబు, కుద్దూస్, డాక్టర్ రియాజ్ ఖాన్, షేక్ హుస్సేన్ వలీ, జనసేన పార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు. తెనాలిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ తెనాలి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ నికేతన్ పాఠశాల వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ స్వరాజ్ టాకీస్, గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిల్లాల విభజనను స్వాగతిస్తున్నామని, అయితే జిల్లాల విభజన అనేది ప్రజలు మేధావులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన తెనాలిని నూతన జిల్లాల జాబితాలో చేర్చకపోవడం విచారకరమని, తెనాలి కంటే వెనుకబడిన ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించారని, అన్ని వసతులు కలిగిన పరిపాలనకు సౌకర్యవంతమైన తెనాలిని జిల్లాగా చేయకపోవడం బాధాకరమని అన్నారు. గతంలో ఎంపీ సీటు పోగొట్టుకున్నామని, ఇప్పుడు జిల్లాల విషయంలో కూడా తెనాలికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని, తెనాలిని జిల్లాగా ప్రకటించడంలో పాలకులు చొరవ చూపాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. పోయిన నెల 26వ తారీఖు నాడు జిల్లాల నోటిఫికేషన్, కొత్త జిల్లాల నోటిఫికేషన్ ముసాయిదా వచ్చింది. మనకి 114 సంవత్సరాల చరిత్ర కలిగిన సబ్ డివిజన్ని, గుంటూరు జిల్లాలో 2వ అతిపెద్ద టౌన్ ఉన్నటువంటి తెనాలిని, అలాగే ఇక్కడ అన్ని పరిపాలనా వసతులు ఉన్నాయి. సబ్ కలెక్టరేట్ ఉంది, కోర్టులు ఉండి, జిల్లా హాస్పిటల్ ఉండి, రైల్వే జంక్షన్ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇక్కడ 4 మున్సిపాలిటీలు, 18 మండలాలు ఉన్న తెనాలి రెవెన్యూ డివిజన్ని, అన్నిటికంటే ముఖ్యంగా పార్లమెంటు కూడా ఇంతకుముందు హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి తెనాలిని విస్మరించటం, మన ముసాయిదాలో ప్రకటించకపోవటాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే తెనాలిని జిల్లా ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం. కాని పక్షంలో ఉద్యమం చేస్తాం. బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ ఎన్నో వసతులతో కూడిన ఈ పట్టణం, ఈ పట్టణానికి పెద్ద రెవెన్యూ డివిజన్ ఉంది, 18 మండలాలతో, 4 మున్సిపాలిటీలతో కూడిన రెవెన్యూ డివిజన్ ఉంది. ఈ రెవెన్యూ డివిజన్ మొత్తాన్ని కలిపి ఒక జిల్లాగా ప్రకటించడానికి అనుకూలంగా ఉంటుంది. తెనాలిలో ఎంతో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. రోజు 95 నుంచి 100 రైలు వరకు ప్రయాణిస్తూ ఎంతమందో ప్రయాణికుల్ని, ఇట్లానే మన తెనాలిని జిల్లా చేయకపోతే తెనాలిలో ఉన్న ముఖ్యమైన ఆఫీసులన్నీ ఇక్కడి నుంచి తరలించబడతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మేము చూస్తానని చెప్పి ఆమె ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు కూడా ఇప్పుడు తెనాలి పట్టణంలో ఉన్నారు. వారు కూడా తన అభిప్రాయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి తెనాలి సాధన కమిటీ మేము ఏవైతే ఉద్యమం చేసామో దానికి మాకు తమ వంతు కృషికి మద్దతు ప్రకటించవలసింది తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకి, చిన్న జిల్లాలకి అనుకూలంగా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మరి అదేవిధంగా భౌగోళికంగా కూడా తెనాలి చాలా ప్రాముఖ్యత గలది. రైల్వే జంక్షన్ కానీ, జిల్లా కోర్టులు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎన్నో ఉన్న తెనాలిని జిల్లాగా ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తెనాలిని జిల్లాగా ప్రకటించాలని అనేక సంస్థల నుంచి విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అలానే మిగతా రంగాల వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. వేలాది మంది విద్యార్థులు ఈరోజు తెనాలిని జిల్లాగా ప్రకటించాలని ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. ఈ ఉద్యమం ఇలానే కంటిన్యూ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ వారు వెంటనే తెనాలిని జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. రేపటి రోజున ఈ ఉద్యమం తీవ్ర రూపంగా ఉండకుండా ఉండటం కోసం ఈ పాలకులు ఎమ్మటి స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే నాటి పాత తెనాలి తాలూకానే మేము జిల్లా అడుగుతున్నాం. మా తాలూకాను తీసుకున్నారు, పోయింది, ఒప్పుకున్నాం. అలాగే మాకు వచ్చిన వసతులన్నీ తీసుకున్నారు, పోయినాయి. రేపటి రోజున ఈ కూడా ఆఖరికి తెనాలి అనే పదం కూడా లేకుండా చేసే దౌర్భాగ్య స్థితిని ఈ తెనాలి తీసుకొస్తున్నారేమో భయంతో
ఈ రోజున మేమందరం కూడా మా తెనాలి జిల్లా కోసం కోరుతున్నాం ఇది తెనాలి పట్టణ వాసుల కోసం కాదు తెనాలి డివిజన్ లో ఉన్న వేమూరు ఇటువైపు దుగ్గరాల ఇటువైపు రేపల్ల ఈ ప్రాంత వాసులందరికీ ఉపయోగకరంగా ఉండే ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం వజ్రాల వ్యాపారి నీరవ్ కుమార్ అహింస మార్గాన్ని ఎంచుకొని సన్యాస దీక్ష స్వీకరించారు స్థానిక పాద శివాలయం ప్రాంగణంలో జైన మతస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష స్వీకార కార్యక్రమానికి శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు హాజరయ్యారు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ కుమార్ కుటుంబంతో సహా సన్యాస దీక్షను తన గురువు గుణహంస విజయజీ మహారాజ్ సాహెబ్ ఆధ్వర్యంలో స్వీకరించారు జీవితాంతం అహింస మార్గంలో నడుస్తూ జీవించడమే ఈ దీక్ష ముఖ్య ఉద్దేశమని గురూజీ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాలేదానసీం దేశు శ్రీనివాసరావు కటారి హరీష్ బవర్లాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ బాబులాల్ పింటూ జైన్ ప్రకాష్ జైన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చిన్న విరామం